బేసిక్స్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేములవాడ మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 11వ పిఆర్సీ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కార్మికులకు 19,000 రూపాయలు అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు 30% పిఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పక్షాన సిఐటీ ఆధ్వర్యంలో ఉదయం కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, వేములవాడ యూనియన్ నాయకులు పందుల మల్లేశం, దుబ్బ లచ్చయ్య, బండ లచ్చయ్య, గాజుల చంద్రయ్య, గాజుల వజ్రమ్మ, వావిల లక్ష్మలతో పాటు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. సబ్బులు బట్టలు నూనెలు వెంటనే మున్సిపల్ కార్మికులకు సబ్బులు బట్టలు నూనెలను వెంటనే మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత కనీస వేతనాలు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు మున్సిపల్ కార్మికులకు 19,000 వేతనాలు మున్సిపల్ కార్మికులకు 19,000 వేతనాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు కూడా మున్సిపల్ కార్మికుల సిఐటి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా విభజించి మరి కార్మికులకు అన్యాయం జరిగింది.